వాటర్ కన్జర్వేషన్ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు, మిషన్ భగీరథ ద్వారా నీళ్లు వస్తున్నాయి కానీ ఆ నీళ్లను వృధా చేస్తున్నారు అని చెప్పి, బిందె తీస్తే బంద్ అని చెప్పి ఒక బిందె తీస్తే బందాయ్, అంటే బిందె పెట్టినంతసేపు మాత్రమే నీళ్లు వస్తాయి, బిందె తీస్తే ఆ నీళ్ళు అనేది అక్కడికక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, అట్లాంటి ఆలోచన. అదే రకంగా వేరే అబ్బాయి వేరే ఒక టీము మిషన్ భగీరథలో నీళ్లు ఎవరైనా వృధా చేస్తే వారికి ఏ రకంగా ఒక అలర్ట్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేస్తూ వారికి ఏ రకంగా మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టిన తర్వాత ఊళ్ళల్లో నీళ్లు వృధా కాకూడదనే ఆలోచన ఇంకొకరు. ఈ రకంగా వ్యవసాయ పనిముట్లు ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో రకాల సృజనాత్మకమైన ఆవిష్కరణలతో ఈరోజు ఈ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో వచ్చిన పిల్లలందరికీ నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఇదే రకమైన స్ఫూర్తితో, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీరు చూసినట్టయితే ఈరోజు నిన్న మన ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, టుడేస్ స్టార్టప్ ఇస్ టుమారోస్ ఎంఎన్సీఎన్. ఈరోజు ఒక చిన్న అంకుర పరిశ్రమగా ప్రారంభమైన ఒక చిన్న ఐడియాతో ప్రారంభమయ్యే ఒక అంకుర పరిశ్రమ రేపటి మల్టీనేషనల్ కంపెనీగా వెదుగుతుంది, వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అని. అది వాస్తవం, ఎందుకంటే ఈరోజు పిల్లల్లో ఉండే ఈ సృజనాత్మకతను మనం ప్రోత్సహిస్తే, ఎందుకంటే భారతదేశంలో మనందరికీ కూడా తెలుసు పేరెంట్స్ యొక్క ప్రెజర్ ఏమంటారు, పేరెంట్స్ చదివితే నువ్వు డాక్టర్ కావాలి అయితే లేకపోతే ఇంజనీర్ కావాలి, రెండే మార్గాలు చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా నేను సొంతంగా నా కాళ్ళ మీద నిలబడి నేనేమైనా చేసుకుంటే నేనేమైనా చేయగలిగితే చేస్తాను ప్రయత్నిస్తానంటే కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చిన్నప్పుడే మొగ్గలోనే తుంచేస్తారు ఆ ఆలోచనను కానీ ఆ ఐడియాని కానీ, చిన్నప్పుడే వద్దు అదంతా వద్దు బాగా చదువుకో ఎంసెట్ రాయి నీట్ రాయి డాక్టర్గా ఇంజనీర్గా అని చెప్పి అటువైపు తోసే ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉన్న సృజనని ఆలోచనని పసిగట్టి ప్రోత్సహించి దానికి ప్రభుత్వం కూడా చేయూతనిస్తే తప్పకుండా మన దేశంలో కూడా అద్భుతమైన పరిశ్రమలు, మన దేశంలో కూడా తాను ఉద్యోగం వెతుక్కోవడం కాదు 10 మందికి ఉద్యోగాలను కల్పించే స్థాయికి మన యువత కూడా చేరుకుంటారనే బలమైన విశ్వాసం తప్పకుండా నాకుంది. ఎందుకంటే భారతదేశం ఈరోజు మీరు చూసినట్టయితే 65% భారతదేశ జనాభా 35 ఏళ్ల లోపలుంది, 50% భారతదేశ జనాభా 27 ఏళ్ల లోపలుంది. వీఆర్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టుడే. ప్రపంచంలో అన్ని దేశాల్లోనేమో ఏజ్ పెరుగుతూ ఉంది, యావరేజ్ ఏజ్ పెరిగిపోతూ ఉంది, కానీ భారతదేశంలో ఈరోజు ఇప్పటికి కూడా 27 ఏళ్ల లోపల ఉన్నవాళ్లే 50% జనాభాలో ఉన్నారు, 35 ఏళ్ల లోపల ఉన్నవాళ్ళు 65% మంది ఉన్నారు. వారిని మనం సరిగ్గా వాడుకుంటే, వారి తెలివితేటలకి సరైన విధంగా ఛానలైజ్ చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు, కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికే పరిష్కారాలు చూపెట్టే సత్తా కూడా మనకుందని నేను అనుకుంటా ఉన్నాను. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రారంభించిన, జిల్లాల్లో ఈరోజు ఇన్నోవేషన్ ఛాలెంజెస్ ఇవన్నీ పెడతా ఉన్నా, లేదా రాష్ట్రం మొత్తానికి కూడా టీ హబ్ లాంటి కార్యక్రమాలు చేసిన, వి హబ్ అనే కార్యక్రమం పేరిట మహిళలకి ఆ మహిళా ఆంటర్ప్రినర్స్కి ఒక అవకాశం ఇచ్చిన, అదే రకంగా రిచ్ అనే పేరిట రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ పేరిట ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని ఒక కొలాబరేటివ్ పద్ధతిలో కలగలిపి మార్కెట్లో ప్రజల అవసరాలు ఏమున్నాయి దానికి తగ్గ విధంగా ఆవిష్కరణలు ఉండాలని ఆలోచన చేసిన, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6-7 ఏళ్లుగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎన్నో తీసుకుని వచ్చింది. కానీ అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి, మన పిల్లల్ని మనం ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్ థింకింగ్ కూడా ఆలోచనలతో కూడా ముందుకొస్తే వారిని ఎంకరేజ్ చేయాలనే విధంగా స్కూళ్లలో అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ అదే రకంగా ఇళ్లలో మన పేరెంట్స్ కానీ ఎంకరేజ్ చేసే విధంగా సమాజంలో కూడా కొంత మార్పు రావాలి. తప్పకుండా ప్రజలను ఇలా ఈ రకమైన ఆలోచనలతో వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం, ఎందుకంటే ఒక్కొక్క పిల్లోడితో ఒక్కొక్క అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే సమయం నిజంగానే తెలవలేదు, ఎందుకంటే చాలామంది వాళ్ళు ఎంతో ఉత్సాహంతో నెలలు పరిశ్రమ చేసి నెలలు కష్టపడి తీసుకొచ్చిన ప్రోడక్ట్కి వారిని మాట్లాడి ఉత్సాహపరిస్తే మరిన్ని ఆవిష్కరణలు తీసుకొస్తారన్న ఉద్దేశంతో దాదాపు గంటన్నర పాటు అన్ని స్టాల్స్ తిరిగి అందరితో మాట్లాడి వారందరినీ కూడా ప్రోత్సహించే ఒక చిరు ప్రయత్నం మా వైపు నుండి మేము చేసినాం. తప్పకుండా ఈ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని, జిల్లాల వారీగా కూడా దీన్ని తీసుకొని పోవాలని, ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమం చేసినట్టయితే మరింతమంది పిల్లలకు అవకాశం వచ్చే ఆస్కారం ఉంటుంది, మరింతమంది పిల్లలు ఇందులో పాల్గొనే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి జిల్లాల వారీగా ఇప్పుడు మనకి 33 జిల్లాలు ఉన్నాయి, జిల్లాల్లో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా సైన్స్ ఫేర్ లాగా కాకుండా నాణ్యమైన ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ని పిల్లల్లో పెట్టగలిగితే
నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఇక్కడ జయేష్ రంజన్ గారు ఈరోజు వేదిక మీద వారు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గా కూడా ఉన్నారు. కేవలం ఒక ఇన్నోవేషన్ అనేది ఏదో పార్ట్ టైం చేసినట్టు కాకుండా వారు చేసే ఇన్నోవేషన్ కనుక బాగుంటే దానికి కోర్స్ క్రెడిట్స్ కూడా ఇవ్వండి, మార్క్స్ కూడా ఇవ్వండి పిల్లలకి. తద్వారా ఏమవుతుందంటే కోర్సులోనే కరికులంలోనే భాగమైతే తప్పకుండా పిల్లలు చేసే సమయం కూడా వృధా కాదు, చేసే పని కూడా వృధా కాదు అనే ఒక భావన వస్తుంది. ఉదాహరణకు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వారిని పిల్లల్ని మనం చక్కటి నాణ్యమైన చదువు చెప్తున్నాం, ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. సంవత్సరానికి వేల సంఖ్యలో ఇంజనీర్లు ఈరోజు తెలంగాణ నుంచి వస్తూ ఉన్నారు. కానీ ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఇండస్ట్రీలో చేరిన తర్వాత 6 నెలలు సంవత్సర కాలం పాటు మళ్ళీ అక్కడ ఇండస్ట్రీలో ఉండే మెలకువలు, థియరీకి ప్రాక్టికల్కి ఉండే వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని ప్రాక్టికల్ వరల్డ్లో ఆ పరిశ్రమలో కుదురుకోవడానికి కూడా దాదాపు సంవత్సరం నుంచి 6 నెలల కాలం పడుతూ ఉంది. అట్లా కాకుండా ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని దానికి కూడా కోర్స్ క్రెడిట్స్ ఇచ్చి దానికి అప్రెంటిస్షిప్ అంటారా లేకపోతే ప్రాక్టీస్ స్కూల్ అంటారా పరిశ్రమలతో అనుసంధానం చేసి చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని కనుక చేసినట్టయితే మరిన్ని ఆవిష్కరణలు, మరింత నాణ్యమైన థింక్ ఫోర్స్, నాణ్యమైన వర్క్ ఫోర్స్ మన రాష్ట్రం నుంచి వస్తుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే పరిశ్రమలు వస్తూ ఉన్నాయి తెలంగాణకి. ఈరోజు ఉదయం మీరు పేపర్ చూసింటారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 14,000 పరిశ్రమలు వచ్చినాయి, 2 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు వచ్చినాయి. కానీ ఆ వచ్చిన పరిశ్రమల్లో స్థానిక పిల్లలకు ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయంటే మరి ఆ శాతం బాగానే ఉన్నప్పటికీ ఇంకా మెరుగ్గా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇలాంటి ప్రాక్టీస్ స్కూల్ లాంటి కార్యక్రమాలు, లోకల్ పరిశ్రమని అక్కడ ఉండే విద్యాసంస్థల్ని అనుసంధానం చేసే కార్యక్రమాలు చేసినట్టయితే పరిశ్రమల్లో ఏదైతే డిమాండ్ ఉందో దానికి తగ్గ విధంగా మన విద్యా రంగంలో కూడా కొన్ని మార్పులు తెచ్చినట్టయితే అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కేసీఆర్ గారు ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చింది అని చెప్తే ముఖ్యమంత్రి గారు అడిగేది ఒకటే, ఆ టెక్నాలజీ వల్ల సామాన్యుడికి ఉపయోగం ఏంటిది, సామాన్యుడి జీవితంలో ఏదైనా ప్రయోజనం ఉంటుందా ఉండదా, సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలం వృధా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ పిల్లలందరినీ కలిసిన తర్వాత ఒకరు ఇన్ఫ్రారెడ్ గురించి మాట్లాడుతున్నారు, సెన్సార్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆటోమేటిక్గా ఏ రకంగా మనం మరి మన టాయిలెట్ని క్లీన్గా ఉంచవచ్చో చెప్తా ఉన్నారు, ఏ రకమైన టెక్నాలజీని వాడుకోవచ్చో పిల్లలందరూ కూడా చెప్తా ఉంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు చెప్తా ఉంటే, చాలామంది సోషల్ ఇన్నోవేటర్స్, రూరల్ ఇన్నోవేటర్స్ మీరు మాట్లాడుతున్నప్పుడు హృదయం ఈరోజు నిజంగా కూడా చాలా ఆనందంతో మా అందరి హృదయాలు కూడా నిండిపోయినాయన్న విషయాన్ని మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు హైదరాబాద్ దాకా వచ్చి ఇంతమంది ముందు ఇంత ధైర్యంగా బెరుకు లేకుండా, జంకు లేకుండా, గొంకు లేకుండా చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క ఈ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి మళ్ళొకసారి హృదయపూర్వకంగా సపోర్ట్లతో అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, యూనిసెఫ్కి, ఇంక్విలా ఫౌండేషన్కి, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్కి, విద్యాశాఖకి ముఖ్యంగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.